శ్రీరామాయణం నిజంగా శ్రీరామాయణమే. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడే మీరు పీఠాధిపతుల యొక్క అనుగ్రహ భాషణంలో విన్నారు, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అంటారు. అందులో ఎంత గొప్ప మాట అన్నారంటే, వేదవేద్యే పరే పుంసి, వేదము చేత ప్రతిపాదింపబడినవాడు, వేదము చేత తెలియబడేటటువంటి వాడు, వేదము ప్రమాణముగా ధర్మానుష్ఠానము చేసి మానవ జన్మ తరింప చేసుకుని భగవంతుని యొక్క అనుభవాన్ని మనం పొందడానికి వీలైనటువంటి స్థితిని కలిగి ఉన్నవాడైనటువంటి పరమేశ్వరుడు రామచంద్రమూర్తిగా ఈ భూమండలం మీద అవతరించి 11,000 సంవత్సరములు కరచరణాదులతో నడయాడాడు. రాముడు వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమేశ్వర స్వరూపం, ఆ భగవంతుడే రాముడిగా వచ్చాడు. భగవంతుణ్ణి ప్రతిపాదించేటటువంటి వేదం వాల్మీకి మహర్షి నోటి వెంట శ్రీరామాయణంగా వచ్చింది. అందుకే శ్రీరామాయణానికి వేదోపబ్రహ్మణము అని పేరు. వేదమే రామాయణం. వేదం దేన్ని ప్రతిపాదిస్తుంది? ప్రధానంగా వేదమంతా ధర్మమే ప్రతిపాదన చేస్తుంది. ధర్మం అంటే ఏమిటి? ధ్రియతేవా జనైరితి ధర్మం అని అమరకోశం. ధర్మం అంటే తెలుసుకోవడం ధర్మంలో ఒక భాగం. కేవలం తెలుసుకోవడం ధర్మం కాదు, తెలుసుకున్నాడు అనుష్ఠించడు అప్పుడు ధర్మమా అంటే ధర్మం కాదు. మీరు శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే రాముడికి ఎన్ని తెలుసో ఎంత తెలుసో, రావణుడికి అన్ని తెలుసు అంతా తెలుసు. కానీ రాముడి ముందు రావణుడు ఎందుకు నిలబడలేకపోయాడు? ఒక్కటే కారణం, తాను తెలుసుకున్నది తాను విన్నది అనుష్ఠించాడు రామచంద్రమూర్తి. తాను విన్నది తాను తెలుసుకున్నది తన సౌకర్యానికి అనుగుణంగా మార్చుకుని దబాయించి బ్రతికే ప్రయత్నం చేస్తాడు రావణాసురుడు. ధర్మాన్ని మీరు తెలుసుకోవడం ప్రధానం ఎంతో, దాన్ని అనుష్ఠించడం కూడా అంతే అవసరం. అనుష్ఠానానికి పనికిరానటువంటి ధర్మం ఉపయోగం లేనిది అవుతుంది. ఇంట్లో కర్ర ఉంది, వీధిలో కుక్క ఉంది, కుక్క మీ మీద పడడానికి ఉద్యుక్తమవుతున్న సమయంలో మీ ఇంట్లో కర్ర ఉంది కదా అని మీ మీద పడ్డం మానదు. మీ చేతిలో కర్ర ఉంటే కుక్క మీ మీద పడకుండా ఉంటుంది. ధర్మో రక్షతి రక్షిత అన్నమాటకు అర్థం ఏమిటంటే, మీరు ధర్మాన్ని అనుష్ఠిస్తే మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. ధర్మం విషయంలో తెలుసుకోవలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఉంటుంది. ధర్మం ఇలా అనుష్ఠిస్తే అలా వెంటనే ఫలితం ఇవ్వాలని ఎక్కడ ఉండదు, ఒకచో అలా ఉండొచ్చు. ధర్మం ఇటువంటిదంటే, పంట పండడం కోసమని చెప్పి వ్యవసాయదారుడు భూమిని దున్నడం మొదలు పెడతాడు. భూమిని దున్నగానే పంట పండుతుందా? భూమిని దున్నిన తరువాత వర్షం పడే వరకు ఎదురు చూడాలి. వర్షం పడితే పంట పండుతుందా? విత్తనాలు వెయ్యాలి. విత్తనాలు వేస్తే పంట పండుతుందా? మొలకలెత్తాలి. మొలకలెత్తినంత మాత్రాన పంట పండుతుందా? దానికి చీడ పీడ పట్టకుండా సస్యరక్షణ చేసుకోవాలి. 6 గాలము శ్రమిస్తే చిట్ట చివర ఆ పంట బాగా చేతికొచ్చి ఫలసాయాన్ని ఇస్తుంది. అప్పుడు కోత కోసి తెచ్చి పొలం గట్టున వేసి బస్తాలకెత్తి ఇంటికి తీసుకెళ్లి దాచుకునే పర్యంతము పండిన పంట మీ చేతికొచ్చింది అని నమ్మకంగా చెప్పడం సాధ్యం కాదు. ధర్మం కూడా అంతే. ఇవాళ మీరు ధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు. అధర్మం కూడా అంతే. మీరు ఇవాళ అధర్మం చేశారు అని వెంటనే ఫలితం ఇవ్వదు. లోకంలో మీరు చూస్తూ ఉంటారు, ఒక్కొక్కడు చాలా పాపాచరణముతో ఉంటాడు. ఈశ్వరుని యందు భక్తి ఉండదు. శాస్త్రం ఏది వద్దందో అది చేస్తూ ఉంటాడు, కానీ సర్వసుఖములను అనుభవిస్తూ ఉంటాడు. మనకేమనిపిస్తుందంటే, ఆయన ఈశ్వరుణ్ణి ధిక్కరించాడు కదా, ఆయన ఏం ధర్మం పాటించట్లేదు కదా, ఆయన ఏం వేద ప్రమాణాన్ని అంగీకరించట్లేదు కదా, ఆయన సంతోషంగా సుఖంగా ఉన్నాడు. అన్నీ విని అన్నీ నమ్మి అన్నీ విశ్వసించి వేదమును ప్రమాణముగా స్వీకరించి ధర్మమును అనుష్ఠించినటువంటి నేను కష్టాలు పడుతున్నాను, ఏమిటి ఉపయోగం ఈ ధర్మం పట్టుకుంటే అనిపిస్తుంది. ధర్మం పట్టుకోవడం ఎటువంటిది అంటే, పంట పండడం కోసమని పొలం దున్నడం లాంటిది. పొలం దున్ని కష్టపడిన వాడికి పంట ఎప్పటికైనా చేతికొచ్చినట్టే. ధర్మాన్ని అనుష్ఠించిన వాడికి కూడా ధర్మం కాపాడి తీరుతుంది.
అధర్మం ఇంటికి అంటుకున్నటువంటి చిన్న మంట లాంటిది. చిన్న మంటే కదా నన్ను ఏం చేస్తుందని పడుకున్నవాడికి చిట్ట చివర ఇల్లంతా ఎలా కాలిపోతుందో, అధర్మంలో మనం ఉన్నామని తెలుసుకుని అధర్మ పథంలోంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకపోతే చిట్ట చివరికి జరిగేటటువంటి పరిణామం కూడా అలాగే ఉంటుంది. కాంచన లంక ఉంది, అంత బలగం ఉంది, అంత గొప్ప సుఖాలు అనుభవించాడు, 10 తలకాయలున్నాయి, గొప్ప తపస్సుంది, ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందాడు, పరమేశ్వరుణ్ణి సాకారంగా దర్శనం చేశాడు, పుష్పక విమానం ఎక్కి ప్రపంచమంతా తిరిగాడు, చిట్ట చివరికి ఏమయ్యాడు? అధర్మాన్ని పట్టుకున్నందుకు కడుపున పుట్టినటువంటి బిడ్డల దగ్గర నుండి భార్య చిట్ట చివర ఏడుస్తూ యుద్ధభూమిలోకి వచ్చి నువ్వు అధర్మాన్ని పాటించడం వల్లే ఇటువంటి చావు చచ్చావని మండోదరి గుండెలు బాదుకుని ఏడిచేటటువంటి స్థితిని రావణుడు పొందాడు. ప్రతి క్షణం ధర్మాన్ని అనుష్ఠించాడు. ఎంత ఓపికగా అనుష్ఠించాడంటే ఎన్ని కష్టాలైనా రాని ఆయనకి కావలసింది మాత్రం ఒక్కటే, ధర్మం. ధర్మమా సుఖమా, ధర్మమా కష్టమా, ధర్మమా ప్రయోజనమా, ధర్మమా అడ్డదారా, ధర్మమా కోరిక తీరడమా, మీరు పక్కన ఏవి పెట్టి చూడండి, శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా ఒకటే, ధర్మమే. వాళ్ళన్నాడు సుగ్రీవుడితో ఎందుకు స్నేహం చేశావు, నాతో స్నేహం చేస్తే రావణాసురుణ్ణి నిగ్రహించి నీ భార్యని వెంటనే ఇప్పిద్దును, ఎందుకు సుగ్రీవుడితో స్నేహం చేశావని అడిగాడు. నాకు కావలసింది ధర్మం, అధర్మాన్ని పాటించేటటువంటి నీతోటి స్నేహం వల్ల నా భార్యని తెచ్చుకోవడం నాకు అక్కర్లేదు, అందుకు నిన్ను నిగ్రహించానన్నాడు. తండ్రి మరణించాడు, చెక్కు చెదరలేదు. భార్యను అపహరించారు, చెక్కు చెదరలేదు. రాజ్యం పోయింది, చెక్కు చెదరలేదు. జటాయువు మరణించాడు, చెక్కు చెదరలేదు. ఇలా కాదన్నయ్య, ఈ మార్గాన్ని విడిచిపెట్టి ఇలా వెళ్ళన్నాడు తోడపుట్టినటువంటి లక్ష్మణమూర్తి, నాకు వద్దన్నాడు. కన్న తల్లి కౌసల్య అంది, నీ తండ్రి ఇటువంటి దురాత్ముడు కాబట్టి నన్ను కూడా నీతో తీసుకెళ్ళండి, వద్దమ్మా ధర్మం ప్రధానం అన్నాడు. ఎన్ని పర్యాయాలు ఆయన మాట్లాడితే ధర్మం ధర్మం ధర్మం. అయితే ఇక్కడ మీరు ఒక మాట గమనించవలసి ఉంటుంది, ధర్మం అంటే ఏది ధర్మం? కోటేశ్వరరావు గారు చెప్తే ధర్మం అవుతుందా? లేకపోతే ఎవరో నేను ఇది చెప్తానండి ఇది ధర్మం అంటే అవుతుందా? మనం చెప్తే ధర్మం అవదు, వేదం చెప్తే ధర్మం అవుతుంది. వేదం ఏది చెప్పిందో అది ధర్మం. వేదమునకు వ్యతిరేకముగా చెప్పనటువంటి స్మృతి చెప్పినది ధర్మం. వేదమునకు వ్యతిరేకంగా చెప్పని స్మృతి చెప్పిన మాట పాటించిన వాడిది ధర్మం. ఆ ధర్మం ఎవడు పట్టుకుంటాడో వాడే శ్రీరాముడు. ఆ ధర్మాన్ని ఎవడు పట్టుకుంటాడో వాడు అంతిమంగా పొందేది ఏదంటే విజయమే. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించినటువంటి రామచంద్రమూర్తి పడనటువంటి కష్టం లేదు. ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన ఇతరులకు సుఖాన్ని ఇచ్చాడు, ఇతరులకు ఆనందం ఇచ్చాడు, ఇతరులకు సంతోషం ఇచ్చాడు. తప్ప నేనింత కష్టంలో ఉన్నాను మీరెందుకు నవ్వాలని ఆయన ఎన్నడూ అడగలేదు. అందుకే రాముడు యోగి అన్నారు పెద్దలు. యోగి అంటే పైన ఎన్ని కష్టాలైనా రావచ్చు కానీ లోపల మాత్రం తాను నిర్వికారంగా ఉంటాడు. అందుకే పుట్టినది కూడా నవమి తిథి నాడు పుట్టాడు మహానుభావుడు. 9 అంకెకున్న గొప్పతనం చూడండి, మీరు ఎంత పెట్టి 9ని హెచ్చవేయండి మళ్ళీ 9గా మారుతూ ఉంటుంది. 9 1 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 5 4 9. ఏం చేసినా మళ్ళీ 9 అవుతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు బయట రానివ్వండి, ఎన్ని వైక్లభ్యాలు కలగనివ్వండి, లోపల మాత్రం రాముడు ఎప్పుడూ ధర్మాన్నే పట్టుకుని ఉంటాడు. ధర్మాన్ని పట్టుకోవడం అంటే రాముడు రామాయణంలో మాట్లాడింది మీరు గమనించాలి. ఎప్పుడైనా రామాయణం చదవడం రామాయణం వినడం అంటే ఒక్క పర్యాయం అని మీరు అనుకోకండి. రామాయణాన్ని బహుకోణాలలో చదవండి. రాముడు మాట్లాడితే అని రామాయణం చదవండి ఒకసారి. రాముడు ఎప్పుడు నేను ఇలా చెప్తాను అని అనడు. రాముడు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడంటే ఋషులు ఇలా చెప్పారంటాడు, పెద్దలు ఇలా చెప్పారంటాడు, శాస్త్రం ఇలా చెప్పిందంటాడు, తప్ప నేను ఇలా చెప్తానన్నాడు రాముడు. తన నిర్ణయం కాదు, తాను ఏది చెప్పాలో కాదు, శాస్త్రం ఏం చెప్పిందో చెప్తాడు, ఋషులు ఏం చెప్పారో చెప్తాడు, పెద్దలు ఏం చెప్పారో చెప్తాడు, తాను ఎందుకు ధర్మాన్ని అనుష్ఠిస్తున్నానో చెప్తాడు. తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొచ్చి మనుష్య జాతికంతటికీ ఫలంగా అందించాడు. అటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి మనుష్యుడిగా అవతారాన్ని స్వీకరించి ఉండి ఉండకపోతే అసలు మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనం, ఇంత గొప్పవాడా మనిషి
అన్న విషయమే లోకానికి అర్థమయ్యుండుండేది కాదు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి, రామావతార స్వీకారానికి ముందరే రామనామం లోకంలో ఉంది. రామావతారానికి ముందు రామనామం లేకపోతే వాల్మీకి మహర్షికి రామనామాన్ని ఎలాగా ఉపదేశం చేశారు ఋషులు? ఆయనకి ఉపదేశం చేసిన తరువాత కదా రామచంద్రమూర్తి అవతారం వచ్చింది, ఆయన వాల్మీకిగా మారిన తరువాత కదా రాముడు పుట్టింది. కాబట్టి రామ అన్న నామం సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క నామం అది. అది రమయతీతి రామః, లోకులనందరినీ రమింపచేసేటటువంటి నామం. అంతటి మహోత్కృష్టమైనటువంటి శీల సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకే రామాయణాన్ని రామచంద్రమూర్తిని ఎంతకాలం మనుష్య జాతి ఆరాధన చేస్తుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది. ఏనాడు రామచంద్రమూర్తిని మరిచిపోతామో, ఏనాడు రామాయణం మనకు అక్కర్లేదని అంటామో, ఆనాడు మనిషి మనిషిగా కనపడుతున్న మనుష్యత్వం చచ్చిపోతుంది, మానవత్వం చచ్చిపోతుంది, నరత్వం చచ్చిపోతుంది. అది పోయిన నాడు నరజన్మ యొక్క ప్రయోజనమే పోతుంది.